వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని ఆ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ ఓమి రఘురామ్ కోరారు. జగ్గంపేట నియోజకవర్గ పార్టీలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రఘురామ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జగ్గంపేట సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించే సమావేశానికి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీని అభిమానించే వారు హాజరు కావాలని కోరారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ రేపు అనగా శుక్రవారం జగ్గంపేట గోకవరం రోడ్లో ఉన్నటువంటి సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జగ్గంపేట నియోజకవర్గ 4 మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ గుర్తు మీద గెలుపొందినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వివిధ హోదాల్లో పార్టీ పదవులు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పార్టీ పరంగా నామినేట్ అయినటువంటి మరి ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి హాజరవ్వాలని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి పూర్తిగా మనం అందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరికొకరు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి అందరూ తప్పక పాల్గొనాలి. మీ స్థాయిలో, మీ పరిధిలో ఎవరైతే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సమావేశ ఈ విషయాన్ని తెలియజేయండి. మెసేజ్ను ఒకరికొకరు పంపించుకోండి. ఇది వ్యక్తిగతంగా ఆహ్వానం అందలేదనేటువంటి ఆలోచన కాకుండా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాను. అయితే రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏంటి ఈ సమావేశ ఉద్దేశం, ఏంటి ఎవరు పెడుతున్నారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇది ఎవరు పెడుతుంది కాదు, ఇది కేవలం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. ఎందుకంటే ఇది గ్రూపుల వారీగా పెట్టుకునేది కాదు. ఆ గ్రూపా, ఈ గ్రూపా, ఏ గ్రూపు కాకుండా మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. 2024లో ఎవరికి టికెట్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే మన అభ్యర్థి అని అనుకుని మనం గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్రిక్ విజయం అందించడం కోసం ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరు కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాయకులు వస్తారు వెళ్తారు, కానీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. అయితే మనం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో మన ప్రణాళికలు ఎలా ఉండాలి, ప్రతిపక్షాలను ఏ రకంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లాలి అనే దాని మీద ప్రధానంగా చర్చించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశానికి తప్పక మీరు అందరూ హాజరవ్వండి. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, రేపు అనగా శుక్రవారం గోకవరం రోడ్లో, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం రోడ్లో ఉన్నటువంటి సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని మన పార్టీ సత్తా ఏంటో చూపిద్దాం. అలాగే ఎవరైతే పెద్దలు ఉన్నారో, మిథున్ రెడ్డి గారు వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని కూడా మనం కార్యకర్తలకి, నాయకులకి తెలియజేద్దాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం.